ప్రైజ్ ది లార్డ్. 108వ కీర్తన 13వ వచనం. దేవుని వలన మేము శూరకార్యములు జరిగించదము, మా శత్రువులను అణగదొరుక్కువాడు ఆయనే. మనకి శత్రువులుగా ఇంటి ప్రక్క వాళ్ళు, ఇంటి ముందు వాళ్ళు, లేకపోతే మనకి ఇష్టం లేని వారు మనకు శత్రువులు అనుకుంటాం. మనకు ఒక శత్రువు ఉన్నాడు, వాడే సాతాను. మన శరీరమే మనకు ఒక శత్రువు, లోకం మనకు ఒక శత్రువు. ఆత్మ సంబంధమైన యాత్రలో మనము సాగనివ్వకుండా చేసేటువంటి ఏ అభ్యంతరమైనా అది శత్రువే. అపవాది అనుక్షణం కూడా మనం ఆధ్యాత్మిక జీవితంలో ఎదగకుండా, ఆధ్యాత్మిక జీవితంలో సాగకుండా, దేవునికి దగ్గర అవ్వకుండా, పరసంబంధమైన దీవెనలు పొందకుండా అడ్డుకుంటూ ఉంటాడు. ఆ అడ్డుకునే ప్రయత్నంలో వాడు చాలా శోధనలు మన మీదకి తీసుకొస్తూ ఉంటాడు. వ్యాధులు, బాధలు, కష్టాలు, నష్టాలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, ఉపద్రవాలు, శ్రమలు, ఆయా రకాల ఆర్థిక ఇబ్బందులు, ఆయా రకాల మానసిక వేదనలు, ఇవన్నీ కూడా మన మీదకి తీసుకొచ్చి వాడు దాడి చేయాలని చూస్తాడు. అయితే విశ్వాసంతో మనం జీవించగలిగితే, విశ్వాసంతో మన ప్రభు కాళ్ళు మనం పట్టుకోగలిగితే, భక్తుని వలె మనం కూడా ఈ మాట చెప్పచ్చు. అదేంటో తెలుసా? దేవుని వలన మేము శూరకార్యాలు జరిగిస్తాము అని. మన శక్తి వలన, మన యుక్తి వలన, మన భక్తి వలన, మనకున్నటువంటి అండకండ బలాల వలన, మనకున్నటువంటి విద్యాజ్ఞానం వల్ల, మనకున్నటువంటి ఆస్తిపాస్తుల వల్ల మనం శూరకార్యాలు జరిగిస్తాము అనుకుంటాం. ఏదో లోక సంబంధంగా ఖ్యాతి పేరు గడిస్తారేమో, కానీ శత్రువును జయించటానికి, ఈ లోకంలో మనకు ఎదురవుతున్న ప్రతి బాధను, శత్రు యొక్క బాణాలని జయించటానికి శక్తిని మనం దేవుని నుండే పొందుకోగలుగుతాం. దేవుని వలననే మనం అపవాదిని జయించగలుగుతాం, రోగాన్ని జయించగలుగుతాం, సమస్యలను జయించగలుగుతాం. నువ్వు దేవుని మీద అచంచలమైన విశ్వాసాన్ని కలిగి, దేవా నీవు లేకుండా నేను ఏ విషయంలో విజయం పొందలేను, నీవు లేకుండా నేను ఈ విషయంలో ఆనందాన్ని అనుభవించలేను, నీవు లేకుండా నేను ఈ కష్టాన్ని గట్టెక్కలేనని నువ్వు ఆయన మీద ఆధారపడితే, దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తాడు, నీ ద్వారా శూరకార్యాలు జరిగిస్తాడు, నీ ద్వారా అద్భుతాలు జరిగిస్తాడు. గిద్యోను మిద్యానీయులకు భయపడి గానుగు చాటు నుండి గోధుమలు దొల్లగొట్టుకునేవాడు. పరాక్రమం గల బలాఢ్యుడా, నేను నీకు తోడై ఉన్నానని ప్రభు గిద్యోను పిలిచినప్పుడు గిద్యోను భయపడిపోతాడు. నేనే పాటివాడిని, నా స్థితి ఏంటి, నా గతి ఏంటి అని భయపడినప్పుడు ప్రభువు, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీకు తోడుగున్నంతకాలం మిద్యానీయులు నీ కాలి క్రిందే ఉంటారు అని వాగ్దానం చేసి గొప్ప విజయాన్ని గిద్యోనికి ఇస్తాడు. గిద్యోనికి తెలిసింది, దేవుని వలన అయితే నేనేమన్నా చేయగలను, ఒకవేళ దేవునితో నేను లేకపోతే నేనేమీ చేయలేను అని అర్థం చేసుకొని విశ్వాసంతో మిడతల దండంత విస్తారంగా ఉన్నటువంటి మిద్యానీయులతో 300 మంది తన వెనకాల ఉండగా దేవుడు గిద్యోనికి గొప్ప జయం ఇచ్చాడు. నీవు ఎంత బలవంతుడువు, నువ్వు ఎంత తెలివైన వాడవు, నువ్వు ఎంత అందమైన దానవు, నీకెంత బ్యాక్గ్రౌండ్ ఉంది, నీకెంత ఆధిక్యతలు ఉన్నాయో దేవునికి అక్కర్లేదు. దేవునికి నిన్ను అప్పగించుకొని, దేవా నీ తోడు నాకుంటే చాలని నువ్వు ఎప్పుడైతే అనగలుగుతావో, నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు లోకాన్ని చూపిస్తాడు. ఒకవేళ ఈ లోకంలో నువ్వు బలహీనంగా ఉన్నావా, శత్రు దాడి నీ మీద ఎక్కువ జరుగుతూ ఉందా, ఈ వైపు నుంచి, ఆ వైపు నుంచి, నలువైపుల నుంచి నువ్వు శోధనలు ఎదుర్కొంటున్నావా, కుటుంబపరమైనవి, ఆర్థిక పరమైనవి, ఉద్యోగపరమైనవి, మనుషుల పరమైనవి, బంధువుల నుండి, ఇంకా ఆయా రీతులుగా ఏ శోధనలు కలిగి ఉన్నా ఏం భయపడద్దు, ప్రభు వైపు చూడు, ప్రభువుకి అప్పగించుకో, ప్రభు గొప్ప విజయాన్ని నీకు ఇస్తాడు. నీ ద్వారా దేవుడు శూరకార్యాలు జరిగించి నీ దేవుని యొక్క గొప్పతనం ఏంటో ఆయన నీ ద్వారా ప్రపంచానికి చూపించే రోజు ఖచ్చితంగా నీ జీవితంలో వస్తుంది. నీ తల ఎత్తి నిన్ను ఆనందభరితునిగా చేసి స్వల్పమైన నిన్ను, అల్పమైన నిన్ను దేవుడు గొప్ప జనాంగంగా సిద్ధపరుస్తాడు.